హైదరాబాద్ దిశ అత్యాచార ఘటన పార్లమెంటులో చేర్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తమిళనాడులో వర్షబీభత్సం, వర్షానికి కూలిన 4 ఇళ్ళు. దిశ హంతకులను ఉరితీయాలంటూ చీరాల్లో విద్యార్థుల భారీ ర్యాలీ. హైదరాబాద్లో జరిగిన దిశ అత్యాచార హత్య ఘటన పట్ల సిగ్గుతో తలదించుకుంటున్నానని నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. లోక్సభలో దిశ హత్యపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి అత్యాచార హత్య ఘటనలను ఏమాత్రం సహించకూడదని స్పష్టం చేశారు. Second, what Pinaki Mishra ji has said, I would like to make one more point. I remember Pinaki ji, you spoke during Smriti Irani ji when she got the bill of death penalty, and I think we had a few differences, but they were voiced. But I think the whole message that the country got, that we will have zero tolerance against any crime against any woman. So I think we support the government. We expect Honorable Rajnath Singh ji is also here. So I take this opportunity, if he could say 2 words and assure every citizen why only women, even men deserve security. And I think I condemn it, not just as a woman, I today hang my head in shame that we live in a society which has such kind of people, and I think they must be taught a lesson, and we must have zero tolerance. And I say this in one voice, even when Smriti Irani ji got the POSCO bill, we all wholeheartedly support it. I hope this government takes the courage and takes this to the right logical end. Thank you. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచి పరిపాలన చేస్తుంటే జీర్ణించుకోలేని వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల తన మతం, కులం గురించి మాట్లాడుతున్నారని, కానీ తన మతం, మానవత్వం, తన కులం మాట నిలబెట్టుకోవడమని పేర్కొన్నారు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినా పొట్టకూటి కోసం పనులకు వెళ్లే అవసరం లేకుండా ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు. ఆ రోజు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ పరిధిని సంవత్సరానికి 5 లక్షల లోపు ఉన్న ఆదాయంలో ఉన్న వారికి కూడా వర్తిస్తూ ఆరోగ్యశ్రీని తీసుకొస్తాము అని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం సంవత్సరపు ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారందరికీ కూడా జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయబోతా ఉన్నాం. ఆ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులకు క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి, ఆ ఆరోగ్యశ్రీ కార్డులకు కార్డుతో పాటు ఆ ఆరోగ్యశ్రీలకు సంబంధించిన, పేషెంట్కి సంబంధించిన మెడికల్ ట్రాక్ రికార్డు, వాళ్ళ వివరాలన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్లో కూడా బదలుపరిచి ఆ కార్డులు కూడా జారీ చేయడం జరుగుతుంది. జనవరి 1 నుంచి ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తూ కార్డులు ఇవ్వడం మొదలు పెడతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టించింది. కోయంబత్తూరులో మేటుపాళ్యంలో విషాదం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 4 ఇళ్ళు కూలిపోయాయి. దీంతో ఎండలో నిద్రిస్తున్న 15 ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాద స్థలికి చేరుకున్న NDRF అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతులకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నై, ట్యూటికోరిన్, తిరువల్లూరు, కాంచీపురం పరిధిలో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం 2 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. Hey,
దిశా హత్యకు కారణమైన ముద్దాయిలను వెంటనే ఉరితీయాలంటూ ప్రకాశం జిల్లా చీరాలలో కళాశాల విద్యార్థినులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియాస్తంభం సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో చీరాల మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ బేబీరాణి, డాక్టర్ అమృతపాణి, కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడారు. దిశాను హత్య చేసిన నిందితులను నడి రోడ్డుపై ఉరితీయాలని, పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, నిందితులకు ఉరిశిక్ష పడే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని విద్యార్థినులు హెచ్చరించారు. మన వాడే ఫోన్లు వంద మనిషికి కూడా ఎప్పుడు రావద్దని చెప్పేసి ఈ రోజున నుంచి మొత్తం ఓట్ అయిపోతారు. మరి కొద్ది నిమిషంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే